పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడగా సాగడి వారిని భారము కలిగి సువార్త గ్యంచలు దున్నిన ఎడల చల్లెడి వారిని, దున్నిన ఎడల చల్లెడి వారిని. పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని. పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగా చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడు వారిని. పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రిట్రీట్ ఇచ్చేసిన మన ప్రియతమ సంత కాపరి గారికి ముందుగా మా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాల్ పాస్టర్ గారికి, వారు వెనకున్నారు, ముందు వచ్చి కూర్చుంటే మేము సంతోషపడతాం. పాల్ పాస్టర్ గారికి కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రిట్రీట్ తూర్పు ప్రాంతంలో ఇక్కడ మన కుక్కోళ్ళు చర్చిలో కేంద్రంగా చేసుకొని కొత్తపట్నం, ఇంకా గుండమాల, మోటమాల ఈ సంఘాలన్నీ రావాల్సి ఉంది. ఎక్కువ మంది ఇంకా హాజరు కావాల్సి ఉండగా మనం కొద్ది మందితోనే ఈ టీ స్టార్ట్
స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దేవుని యొక్క దయా సంకల్పం మనల్ని నడిపిస్తుంది. పాస్టర్ గారు మనకి ఎప్పుడు చెప్తారు, క్రైస్తవుల యొక్క మూల వాక్యము విస్తరణ. సో ఈ విస్తరణ కార్యక్రమంలో మనందరం భాగస్వాములుగా పనిచేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ గుడార స్థలమును విశాలపరచుము, నీ తెరలు నిరాటంకంగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము. ఈ విధంగా విస్తరణ కార్యక్రమంలో మనం అడుగులు ముందుకు వేస్తున్నాం. అదేవిధంగా మరో వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చను అని కీర్తన గ్రంథంలో 2వ సంకీర్తనలో రావి మహారాజు సెలవిచ్చారు. ఈ విధమైన వాగ్దత్తములతో స్త్రీలందరం మనం ముందుకు నడుచుతున్నాం. దీనికి వేతనయ గృహకూడికని ఎందుకు పేరు పెట్టారో మన సంఘ కాపురి గారు మొదట్లో మనందరికీ వివరించారు. ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను 1:11 వాక్యం ప్రకారం ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన శిష్యులు సహోదరులు అందరూ ఆయనను విడిచి పారిపోయారు. దేవుడు సిలువకు ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ ఆయనకు ఆదరణ అందచేసే నిమిత్తం చివరిగా వేదనీయ గ్రామంలో సోదరులైన మరియా మార్త సోదరుడు లాజరు ఆయనను చేర్చుకున్నారు. ఆ విధంగా యేసును గృహంలోకి చేర్చుకుని ఆశీర్వాదంలో పొందుకున్నారు. మనందరికీ తెలుసు మృదుడైన లాజరు తిరిగి బ్రతికాడు, ఆయనతో విందులో కూర్చున్నాడు. స్త్రీలు ప్రార్థనా జీవితంలో వాక్య ధ్యానంతో తమ కుటుంబాలను సంఘములను ఆత్మీయంగా బలపరచబడతారనే సంకల్పంతో ఈ వేతనీయ గృహకూడికలు 2018 జూన్ 9 మన సంఘ కాపురి గారి గృహంలో మొదటిగా ప్రారంభింపబడి ఆ తర్వాత ఒంగోలు మండలం, మద్దిపాడు మండలం, కొత్తపట్నం మండలం, చేమకుర్తి మండలం అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులలో మనం ఇవన్నీ ప్రారంభించి చివరిగా ఈరోజుకు ఈ వేతనీయ ఇంటి సంఘములు 286 ఇంటి సంఘములు మనం దేవుని సంకల్పం చొప్పున వ్యవస్థాపించుకున్నాం. స్త్రీలు తమ సమయమును సొమ్మును సామర్థ్యమును సమర్పణతో కేవలం మన అందరి సమర్పణతో ఇవి కొనసాగించబడుతున్నాయి. మనకెక్కడ గురించి కానీ ఎవ్వరు కూడా వేరే ఇతరత్ర ఫండింగ్ మనకేమీ లేదు. ఇందులో కొంతమంది ఉద్యోగం చేసి పదవి విరమణ అనంతరం పెన్షన్ పొందుతున్నాం. ఈ పెన్షన్లో స్వేచ్ఛార్పణలను తీసి దీనిని ముందుగా ప్రారంభించాం. ఇప్పటి వరకు కూడా మన స్వేచ్ఛార్పణలతోనే ఈ సేవ కొనసాగుతుంది. కనుక ఇది మనం 4 దిక్కుల దీన్ని మరింతగా బలోపేతం చేసి ఇంటి సంఘాల యొక్క ప్రాముఖ్యత కూడా పాస్టర్ గారు మనకు చాలాసార్లు చెప్పి ఉన్నారు. ఇక ముందు మనం అంచె దినములలో అపాయకరమైన కాలంలో మనం ఉన్నాము. సంఘములు పెద్ద సంఘములలో మరి సేవ జరిగే పరిస్థితి కొనసాగవచ్చు లేకపోవచ్చు, కానీ ఇంటి సంఘాలు బలపడాలి. ప్రతి గృహములోనూ ఈ కూడికలు బలపడాలి. ఈ గృహ కూడికలకు స్త్రీలే సమర్థులు. కనుకనే ఈ వేతనీయ గృహ కూడికలను మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సేవ బలపడాలని ముఖ్యంగా ఈ ప్రాంతం తూర్పు ప్రాంతంలో మరి కొక్కూరులో ప్రధానంగా ఈ సేవ జరుగుతూ ఉంది. దీనిని కేంద్రంగా కొత్త పట్టణంలో కూడా దాన్ని కొనసాగింపుంది. కనుక ఇవన్నీ కూడా చాలా ఇంకా సమర్థవంతంగా మనం దేవుని సేవలో ముందుకు పోవాలని ఆశిస్తూ దీనికి అంతటికీ వెనుక కర్త, కర్మ, క్రియ మన ప్రియతమ సంఘ నాయకులు సంఘ పాస్టర్ గారు డీజే ఆగస్టిన్ పాస్టర్ గారు, మరి వారి యొక్క వాక్యము, వారి వాక్య పరిచర్య, వారి ప్రార్థన బలం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి
మరి ఒకసారి వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చర్చాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని సేవలను అని ఉద్దేశించి చేతురుకు కావలి ఉండుటకు అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించను. 14 మంది సైనికులు అప్పగించను. ఈ మాట అందరు నాకు చెప్పాల. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 12వచనం కూడా ఇంతులా ఆలోచించుకొని పేతురు మార్పు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించింది. ప్రేమగల మా తండ్రి విగ్రహ కూడికలో మీ నడిపింపులో మీ దర్శనములో ప్రారంభమైనటువంటి పరిచర్య తండ్రి మీ మహాకృపను బట్టి 286 కేంద్రము స్థాపించబడుట అది మీకే మహిమకరమని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ విస్తరణ కార్యక్రమంలో పాల్గొని ప్రయాసపడిన మీ ప్రియ కుమార్తెలను బట్టి స్తోత్రము తండ్రి. వారు ఎంతో ప్రార్థన పూర్వకంగా ఈ పరిచర్యను ఈ గృహ కూడికల పరిచర్యను విస్తరింపజేయించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాను. రాకడకు ముందుగా ఇలాంటి కూడికలు మీ సంకల్పం మీ చిత్తము తండ్రి. ఎందుకనగా ప్రపంచంలో ప్రతి సంఘములో ఎన్నో శోధనలు కలుగుతున్నాయి. సాతానుడు బహు బలముగా పనిచేస్తున్నాడు. గృహ కూడికల ద్వారా మీరు గొప్ప ఉద్యమమును ఆ సంఘాలకు అనుగ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ సమలో కూడి వచ్చిన బిడ్డలందరూ కురుస్తారు. ఎంతోమంది రావాలని ఆశపడి రాలేకపోయినా తల్లి ఆ ఆటంకముల వలన నిశ్చితమైన మనకు అవకాశం దయచేయమని ఉన్నజాన సమయంలో మీరు మరొక సింహాసనం ఉండి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను దర్శించమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామముల ప్రార్థించి మిక్కిలి వినేములా ఈ ప్రార్థన సమర్పించుకోవచ్చున్నాను తండ్రి. ఆమెన్. నాకు చిన్న చిన్న కూడికల్లో మాట్లాడటం ఇష్టం. యేసు ప్రభు కూడా చిన్న చిన్న కూడికల్లో మాట్లాడేవాడు. బహుశా 5,000 మంది 4,000 మంది కూడా మాట్లాడాడు. కానీ ఆయన పరిచర్ ఎంత కూడా ఎక్కువగా శిష్యులతో మాట్లాడాడు. ఎంతమంది శిష్యులు? 12 మంది. వారికి పాస్ట్ ఆయన యేసు ప్రభువు బైబిల్లో ఒక గొప్ప బిరుదు. ఆయన మంచి కాపరు. ఇంకొక సందర్భంలో గొప్ప కాపరి, ప్రధాన కాపరని ఆయన బిరుదులు. మంచి కాపురి ఆయన, ప్రాణ పెట్టిన కాపురి. ఆయనకు చిన్న సంఘం, చిన్న సంఘం. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామము, అది ముఖ్యము, నామములకు కూడుకోవాలి.
నామలో కూడుకోవటం అంటే ఏంటి? ఆయన పేరు యేసు, రక్షకుడు అని నమ్మి ఉండాలా? ఆయన పేరు క్రీస్తు, ప్రభు రాజు అని నమ్మి ఉండాలి. ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు ఆయన అని నమ్మిన వాళ్ళు కూడుకోవాలి. అది చాలా గొప్ప అర్థము. నా నామములో నా పేరట కూడుకుంటే నేనుంటాను, నేనంటే ఆయన ఒకడే కాదు, స్త్రీక దేవుడు ఉంటారు, దూతలు ఉంటారు. దేవుని బిడ్డలు కూడుకున్నప్పుడు మనము గ్రహించము, అది ఒక చిన్న పరలోకముగా ఉంటుంది. కానీ దాన్ని సాతానుడు అల్లరిగా మారుస్తున్నాడు, అది వేరే సంగతి. నిజముగా ప్రభు నామములో మనం కూడుకున్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, అది చిన్న పరలోకములాగా ఉంటుంది. చిన్న పరలోకం. ఎన్నో దృష్టాంతాలు బైబిల్లో ఉన్నవి, పాట పాడినాం, చక్కగా పాడినాం, కూడుకొని ఉన్నాం. ఒకటి చాలా ఇష్టం ఆ కీర్తన, కూడుకొని ఉన్నాము. నేను పాడే పద్ధతి వేరు, మీరు పాడే పద్ధతి వేరు, నేను నెమ్మది పడతాను. కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము ఎచట నా ప్రియ భక్తులు. అందరు కాదు, ప్రియ భక్తులు, ఆయనకి ఇష్టమైన బిడ్డలు కూడుకోవాలి, భక్తి కలిగిన వాళ్ళు, ఎవరు పెట్టే వాళ్ళు కాదు. ఎచట నా ప్రియ భక్తులు ఎలమి కూడి ఉన్నా, పదాలకు అర్థం చేస్తే మరి సంతోషం ఉంటుంది. ఎలమి అంటే సంతోషం కూడుకోవాలి, ఏడు మొహాలు పెట్టకూడదు. దేవుని సన్నిధిలో సంతోషం కూర్చోవాలా, సంతోషం ఆరాధించాలి, సంతోషం ఉండాలా, దిగులు ఉండకూడదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఎలమి కూడి ఉండుటంటే సంతోషంగా కూడుకోవాలి. ఎచట నా ప్రియ భక్తులు ఎలమి కూడి ఉన్న అచటికి ఏ తెంతును అని పలికితి. ఆయన చెప్పాడు ఎచట నా ప్రియ భక్తులు సంతోషంగా కూడుకుంటాడో అచటకు నేను వస్తాను. ఎంత గొప్ప అర్థం ఉంది. ఎచట నా ప్రియ భక్తులు ఎలమి కూడి ఉన్న అచటికి ఏ తెలుతును అని పలికితి. ఇచట ఉండు మిమ్ము వీక్షించి కృప చేత ఇప్పుడు దీవించు మీ యేసుక్రీస్తు నాథ కొడుకొని ఉన్నాము. అంత అర్థమంది అట్లా తచ్చటన ప్రియ భక్తులు సంతోషంగా చెట్టుకి నేను వస్తాను, వీక్షించండి, చూస్తాను, నేను దగ్గరకు వచ్చి చూస్తాడు. అదే కటాక్షం అంటే, మన దగ్గరకు వచ్చి చూస్తాడంట ఆయన. అది మంచిది, మనతో ఉంటాడు, మన అక్కర తీరుస్తాడు, మన బాధలు తీరుస్తాడు ఆయన. అంత గొప్ప దీవెన ధన్యత ఈ కూడికల్లో ఉంది. అందుకే దీన్ని ప్రారంభించినాము కొద్ది మందిగా, చిన్న మందగా. యేసు ప్రభు కూడా కడవరి దినాలు చిన్న మందలు ఏర్పాటు చేస్తున్నాడు. చిన్న మంద భయపడద్దు, భయపడద్దు. మీకు రాజ్యం అనుగ్రహించిన తండ్రికి ఇష్టమైంది. అందుకని చిన్న మందలు కూడికలు ఇవి, చిన్న చిన్న మందలు, గొప్ప గొప్ప సమూహాలు మరి మనము ఆశపడతలేదు, ఇంకే మంచిదే. అది చిన్న కూడికలు. ఈరోజు ఈ విధంగా కూడుకోవటము, ఈ సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు గొప్పలో నాకు చాలా సంతోషం. ఏం చేయాలా కూడికల్లో? మనము ప్రార్థన చేయాల. చదివినాము కదా, మొట్టమొదట సంఘము విస్తరించేటప్పుడు శ్రమలు వస్తవి, రావాలి శ్రమలు. శ్రమ అంటే శ్రమలు రావాలి. ఎందుకు? ఈ లోకాధికారి ఎవరు? సాతానుడు, తెలుసు మీ అందరికీ. ఆ సాతానుడు రాజ్యంలో మనం ఉన్నప్పుడు మన పని ఏమిటంటే
సాతాను రాజ్యమును కోల ద్రోసి దేవుని రాజ్యము కట్టటము. వాడు ఊరుకోడే, ఊరుకోడు, మనల్ని హింసిస్తాడు. ఆ పని ఒకటే పని మనకి, సాతాను రాజ్యమును కోల ద్రోయాలా, దేవుని రాజ్యం నిర్మించి విస్తరింపజేయాలా, అది ఒకటే పని. అంతే కదా, పాత బిల్డింగ్ పడగొడితే కానీ కొత్త బిల్డింగ్ కట్టడానికి లేదు కదా. వాడు బిల్డింగ్ పడగొట్టాలి మనము, వాడు ఊరుకుంటాడు, మరి కష్టాలు కలిగిస్తాడు, క్షమలు వస్తుంది. ప్రభు అన్నారు శిష్యులతో, వాడికి ఒక పని అప్పగించినాడు. ఏంటి ఆ పని? సర్వలోకానికి పోవాలా, సమస్త జనులు నా శిష్యులుగా చేయాలి. నీకు ఒక పని అప్పగించినాను, సమస్త జనులు నాకు కావాలా, అందరూ పరలోకానికి రావాలి. దేవుని కోరిక అది. వేరొకళ్ళు చేయలేరు, పరిశుద్ధాత్మను పంపుతాను నేను. పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తాడు, కనుక మీరు ఎరుసలేము, యూదయ, సమరయ, బోధిగతాల వరకు నాకు సాక్షులు. సాక్షులు అంటే మాట్లాడాలా, చెప్పాలా నా గురించి. నేను ఈ లోకానికి వచ్చాను మీ కొరకు, పాపలు రక్షించడానికి వచ్చాను, నేను పరిశుద్ధంగా జీవించినాను, అందరి కొరకు నేను చనిపోయినాను, అందరి కొరకు నేను సజీవుడై లేచినాను, అందరి కొరకు విజ్ఞాపం చేస్తున్నాను, మరలా వస్తానని చెప్పాలా? అది మన పని. ఏ పని చేసేటప్పుడు కష్టాలు వస్తాయి. ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో సాతాను రాజ్యం కూలిపోద్ది. పెంతెకోస్తు పండుగ రోజు 3,000 మంది యేసయ్య నమ్మినారు. ఎంతోమంది ప్రభువుని అంగీకరించి ఈ రోజు వరకు కూడా రాజ్యాన్ని కోళ్ళ ద్రోయాలంటే ఆటంకాలు వస్తాయి. యేసుప్రభు శిష్యులు చాలా కష్టాలు వచ్చినాయి. యేసుప్రభు ముగ్గురు ముఖ్యమైన శిష్యులు, ఎవరు ముగ్గురు? మొట్టమొదట పేతురు, తర్వాత యాకోబు యోహాను. 12 మందిలో ముగ్గురు దగ్గరగా ఉంటారు యేసయ్యకి, సన్నిహితముగా ఉంటారు. ఎన్నో సర్కిల్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్లో, దగ్గరగా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. వాళ్ళ పండి సాతాను చంపేశారు. చూడండి ఎవరు రాశారు, అపోస్తలుల 12లో దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని పట్టుకొని బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. చంపించినాడు కత్తితో, గొంతు కోసేశాడు. యూదులందరూ సంతోషపడ్డారు. యూదులకు అర్థం కాల, ఏసయ్యా, ఏసయ్య మెస్సయ్య అని గుర్తించలే వాళ్ళు. ఎక్కువ మంది గుర్తించలే ఆయన్ని, మొదటి నుండి పగపోనినారు. ఎందుకు సాతాను వాళ్ళు కన్నులు మూసివేసినాడు? యేసుప్రభు మాటలు వినకుండా, ధర్మశాస్త్ర మాటలు వినకుండా అవిశ్వాసులుగా చేసినాడు. యేసయ్య మాట వింటే విశ్వాసము, యేసయ్య మాట వినకపోతే అవిశ్వాసము. అవిశ్వాసులు గుడ్డోళ్ళుగా చేస్తాడు సాతాను. అందరు గుడ్డి వాళ్ళైపోయి యేసయ్యని చంపడానికి పూనుకున్నారు. యేసయ్య సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళు కూడా చంపేస్తారు. యేసుప్రభు శిష్యులందరూ కూడా అత్తసాక్షులైనారు, అందరినీ చంపేసినారు. యాకో వృద్ధాపి వరకు జీవించి యాకో కూడా ఆ పరుగు చనిపోయి పర్వ పడిపోయారు. ఏంటండి యాకోబు చంపేశారే? పేతురు కూడా పట్టుకున్నారు. ఇదంతా చూడండి, బైబిల్ ఎంత బాగా రాశారు. ఆ యాకోబుని ఖడ్గముతో చంపించింది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. పేతురు మొట్టమొదటి శిష్యుడిని కూడా పట్టుకున్నారు. హేరోదు రాజు, ఎదోమీయుడు, ఏశావు సంతానము, మొదటి నుంచి ఏశావు సంతానం చంపటమే పని. ఏశావు యాకోబుని చంపాలనుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడని చంపదలిచి ఉండే నన్ను రాశారు బైబిల్లో.
హేసు ఏం చంపాలనుకున్నాడు ఆ పెద్దగా ఏరోదు, ఆయన పెద్దగా ఏరోదు, హేరో ద గ్రేట్ అంటారు. ఆడు హేసు ఏం చంపాలనుకున్నాడు, ఆ ఏ హేరోదు అయితే అప్పుడు చంపేశాడు. పెద్దను పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారు, మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు రావాలా మనకి, ఏంటి రావాలా, రావాలా, కష్టాలు వస్తేనే నిజమైన క్రైస్తవ్యము. శ్రమలు శ్రమలు మనకు రావాలి, శ్రమలు తీసేయమంటావు, తీసేయమనకూడదు, శ్రమల్లో ఉండాలా. ఎందుకు శ్రమల్లో నేను మీకు తోడుగా ఉంటాను, ఆయన తోడుగా శ్రమల్లో పోవాలా. చెడ్డకు మేష కాబోతున్న అగ్నిగుండలు ఎందుకు పోయి పోయారు, ఏసయ్య అక్కడికి వచ్చాడు, ఏసయ్య ఆయన ఏసయ్య సన్నిధి కావాలి, శ్రమల్లో పోవాలా. గొప్ప మర్మం అది, గొప్ప మర్మము. ఎన్నో వచనాలు నేను చూపించగలను, ఒకటి రెండు చూపిస్తాను నేను. తెసలోనికే పత్రిక, మొదటి పత్రిక రెండు వచనాలు మనం చూడాలి. పౌలు తెసలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక, అద్భుతమైన మాట అంతా చదవట్లేదు, రెండు నుంచి నాలుగు వచనాలు క్రింద నుంచి రెండో లైన్లో. అతి శ్రమలను చెప్పండి, అతి శ్రమలను అనుభవించుటకు మనము, ఎవరు మనమంటే విశ్వాసులు దేవుని బిడ్డలు, మనము నియమింపబడిన వారమని ఎదుగుతారు. శ్రమలకు నియమించాడంట మనల్ని. ఏంటండి ఇది, శ్రమల కొరకు నియమించినాడంట మనము. శ్రమలు పడాలా, రావాలా శ్రమలు, కష్టాలు రావాలా. ధన్యత ఉంది అందులో, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున ధన్యులు మీరు, సంతోషించి ఆనందించండి అన్నాడు దావీదు భక్తుడు. మంచోడు ఆయన, దేవుని ఇష్టుడు. ఆయన గురించి ఏం రాసినాడు, ఆయన ఏం రాసినాడు చూడండి. కీర్తన గ్రంథం 119, కీర్తన 119లో ఒక అద్భుతమైన మాట. ఏంటి మాట, 71వ వచనము, 119 కీర్తన 71. నేను దావీదు అంటున్నారు, నీ కట్టడలు నేర్చుకున్నాడు, చెప్పండి మాట, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎవరన్నా చెప్తారా మాట, శ్రమలు మేలు నాకు. గొప్ప మర్మం అది. దేవుని బిడ్డ శ్రమలు రావాలి, శ్రమలో దేవుని సన్నిధి, అనేక అనేక అద్భుతాలు, ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాం మనము, నేర్పిస్తాడు. అదొక పాఠశాల, శ్రమల పాఠశాల అది, స్కూల్ ఆఫ్ సఫరింగ్ అది. చాలా చూపిస్తాను నేను, ఇంకొకటి చెప్తాను సాగిపోయా, కానీ అది చూపించి సాగిపోతాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, విశ్వాసులతో ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమ కాదు, మహాశ్రమ అది మనకి లేదు అండి. అగ్ని వంటి మహాశ్రమ ఎక్కడుందండి మనకి, శ్రమ మహాశ్రమ అగ్ని వంటి మహాశ్రమను బట్టి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించిన విత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువార ఉన్నంతగా సంతోషించండి, సంతోషపడాలి. నాకు చాలా శ్రమలు కలిగినప్పుడు అనుకుంటా, ఏసైక ఏసైక ఎక్కువ శ్రమలు అయ్యి కాదు. ఎంత బాగా రాసినారు, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించింది. పార్ట్నర్స్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంతోషించమంటున్నాడు, ఏంటది సంతోషించమంటున్నాడు. కష్టాల్లో బాధల్లో కూడా దేవుడు బాగా బాగా పాటిస్తాడు. కన్నల వంటి శోధన బాధలలో
నాకు వందుగా ఉండేది కలువరి కొండపై నా కొరకు బలి అయినా అన్న యేసు క్రీస్తువే కలువరి కొండపై నా కొరకు బలి అయినా కన్నీటిలోయలో నేనుండగా కన్న తల్లి ఓలే ఆదరించెను కన్నీటిలోయలో నేనుండగా కన్న తల్లి ఓలే ఆదరించెను వాన వరద గాలి విసరగా అణగిపోయేనా యేసు ఒక్క మాటతో అన్నల వంటి శోధన బాధలు నాకు వందేది కలువరి కొండపై నా కొరకు అన్న యేసు ఆయన మనకు అన్న అమ్మ ఎదురు పని భయం సమలు వస్తుంది బాధలు వస్తాయి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి రెండు జ్ఞాపకం చేసుకోవాలి మీరు వేసయ్య కూడా సంఘానికి చెప్పాడు నన్ను జ్ఞాపకము చేసుకోవటం దీన్ని చేయండి బాధలు వచ్చినప్పుడు వేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలా ధైర్యం వస్తుంది మనకి యాకోబును చంపించేశారు వాళ్ళ కుటుంబం ఎంత వేదన పడి ఉంటుంది జబదయ్య కుమారుడు వాడు గొంతు కోసేశాడు ఒక మూవీలో చూసినాను నేను ఏడోదే కత్తి తీసుకొని గొంతు కోసేశాడు పేదలు పట్టుకున్నారు పేదలు కూడా చంపాలనుకున్నారు గొప్ప ఆయుధం అనుకుంది చూడండి ఆయుధము అపొస్తల కార్యం గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించింది ఎక్కడ ఈ ప్రార్థన సంఘం అంటే ఎక్కడ ఉండాలి వీళ్ళు ఎక్కడ కూడుకున్నారు వీళ్ళు ఈరోజు మీరు ఎక్కడ కూడుకున్నారు పేతురు బ్యాప్టిస్ట్ చర్చిలో అది చిన్న చిన్న చర్చి నేనే దీన్ని ప్రార్థన పూర్వం కట్టించినాను పల్లెపాలెంలో కట్టించినాను పిల్లలు ఆరోగ్యం తీసుకోవాలి పదార్థి కట్టించినాను నేను మాస్టర్ అది చూసుకుంటున్నాను ఎక్కడ పోయి కూడిక 12వ వచనంలో అపోసారి ఇట్లా ఆలోచించుకొని పేతురు మారుకొని మారిపోయగల యోహాను తల్లి అయిన మరియు ఇంటికి 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 మార్కు ఇల్లది మరి అమ్మ ఇల్లది ఇంట్లో కూడికది గృహ కూడిక గృహ కూడికది మార్కొని మారిపోయగల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి పోయి అక్కడ అనేకులు కూడి ప్రార్థన అది శమలో ప్రార్థన చేయాలి మనం ఆటంకం వస్తుంది దేవుడు మనకు ఆయుధం ఇచ్చినాడు ఆటంకాల్లో విజ్ఞాపనము చెయ్యాలా ఆసక్తితో ప్రార్థన చేయాలా మన మిషన్ కూడా ఇప్పుడు పాడైపోయింది
సహకారాలు పడిపోయినవి, గుడారం పడిపోయింది. ప్రార్థన చేయాలి మనము. తల్లి సంఘము కూడా పడిపోయింది. పోయిన వారు భయంకరం అల్లరి 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 శాతాన్ని కలిగించినాడు. భయపడుతున్నారు అందరూ. అనాయుధ బాగుండే ప్రార్థన అర్థం చేయాలి. 286 లేదా అందరికీ కాల్ చేయమ్మా, ప్రార్థన చేయాలి. అందరికీ కాల్ చేయి నువ్వు. విపాది వారు ఆరోగ్య కొరకు అందరూ ప్రార్థన చేయాలా, కన్నీటితో ప్రార్థన చేయాలా. తల్లి సంఘం బాగుంటే 3000 సంఘాలు బాగుంటాయి. అమ్మే ఈ విధంగా ఉంటే బిడ్డలు ఎలా ఉంటారు? అమ్మ సంఘం ఇది. ఈ విధంగా ఉంటే ఎన్ని సంఘాలు, 3000 సంఘాలు ఆత్మీయంగా చచ్చిపోయి ఉండేవి. ఆయుధం ఇచ్చినాడు, ప్రార్థన చేయాలా? చేస్తారా మీరు? ఎంత పనిచేస్తారు? చేతులు ఎత్తండి. అందరు చేయండి ప్లీజ్. ఏం ప్రార్థన చేయాలా? ఇంట్లో కూడా మొత్తం ఏసై నన్ను రక్షించు. మొదటి ప్రార్థన, నీ ఆత్మతో నింపు, మా కుటుంబాన్ని రక్షించు, మా సంఘాన్ని రక్షించు, మా బంధువుల్ని రక్షించు, మా మిషన్ బాప్టిస్ట్ మిషన్ని ఉజ్జీవింపజేయ్యా. నీ కాళ్ళ మీద పడి అడుగుతున్నానయ్యా, ఉజ్జీవింపజేయ్యా. ఏసయ్యా, చచ్చిపోయిందయ్యా మా సంఘము. 3000 సంఘాలు చచ్చిపోయిన వా, బతికించయ్యా, బతికించయ్యా, బతికి అడగాల ప్రభువుని, కోజాడాల. భక్తుడన్నా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బతికించవా, బతికించవా, బతికించవా? మేము చచ్చిపోయినాము, నీ ప్రజలు చచ్చిపోయినారు, మాకు సంతోషము లేదు, ఏడుపు, కన్నీరు, దుఃఖము, విచారము. అయ్యా, మమ్మల్ని బతికించమని అడుగుతున్నాడు. నేను కూడా అదే అడుగుతున్న. కాళ్ళ మీద పడి ఎస్ఐ కాళ్ళ మీద, మా మిషన్ బతికించు. 12 లక్షల మంది చచ్చిపోయి ఉన్నారు. ప్రార్థన ఆయుధం మనకి. ఆటంకాలు తొలగిస్తాడు, ఆయన కార్యం జరుగుతుంది. ఆటంకము ఆయుధము, విజ్ఞాపనము ఆయుధం మనకి. ఏం జరిగిందో చూడండి. ప్రార్థన ఫలితము, గొప్ప దేవుడు అయిన ప్రార్థన ఫలితం. మొట్టమొదట 7వ వచనంలో, ఇదిగో ప్రభు దూత పేతురు యొద్ద నిలిచిన పరలోక ద్వారము తెరవబడింది. ప్రార్థన పరలోక ద్వారము తెరిచే తాళపు చెవిది. ద డోర్స్ ఆఫ్ హెవెన్ ఓపెన్డ్. దేవదూత వచ్చాడు, దేవుని దూత వచ్చాడు, పేతురుతో మాట్లాడినాడు. తర్వాత ఎక్కడ పోయాడు? ఏం జరిగింది? దైవ కార్యం చూస్తున్నాము. మొట్టమొదటి ఆటంకము ఆయుధము, విజ్ఞాపనము మన ఆయుధము. దైవ కార్యం చూస్తాం. పరలోక ద్వారము తెరవబడింది, దేవదూత వచ్చాడు. చూడండి ఏం జరిగిందో. నేను వాక్యం ముగిస్తున్నాను. 21వ వచనము, నియమింపబడిన దినమందు హేరోదు రాజ వస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారికి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు పొగిడినారు. పొగిడినారు మనుషుల్ని, పొగిడినారు దేవుని పొగడలా. మనుషుల్ని పొగడకూడదు. చాలామంది పొగడతలు కోరుతున్నారు. బైబిల్లో ఉంది, మనుషులందరూ తను కొని కొనియాడినప్పుడు క్షమ క్షమ, దేవుని కొనియాడాలా? చూడండి, హేరోదు 23, దేవుని మహిమ పరచనందున వెంటనే 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 ప్రభు దూత అతని ముద్దెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచను, చచ్చిపోయినాడు. ఆటంకం తీసివేసిన ఎంత గొప్ప దేవుడు ఆయన. పురుగులు పడి ఎంత గొప్ప సైన్యం ఉన్నది ఆయనకి.
బాడీ గార్డ్స్ ఉన్నారు, చిన్న పురుగులు చంపేసినాయి. దేవుని కార్యం అది, పురుగులు పడి ప్రాణం చచ్చిపోయినాడు. ప్రభు దూత ముచ్చినాడు. ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా దేవుని ఆటంకపరిచే ప్రభు దూత ముచ్చుతాడు. రాసినాడు లోకా సువార్తలో ఏమి రాసినారు, 17:1 చదువుతారు ఎవరన్నా? లోకా 17:1, లోకా సువార్త 17:1 ఎవరైనా చదువుతారా? ఏముంది? ఆయన ఏసయ్య శిష్యులతో అంటున్నాడు, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ 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 అది ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, అభ్యంతరాలు వస్తాయి. ఎవరిని వలన అభ్యంతరములు కలుగున్న వానికి శ్రమ. ఎవరో చచ్చిపోయాడు, ఆటంకాలు తీసేస్తాడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. రెండవది 24, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించను, విస్తరించింది, జరుగుతుంది, మన మిషన్ విస్తరిస్తుంది. ఆటంకాలు తీసేస్తాడు దేవుడు. వింటున్నారా? మీరు వింటున్నారా? తీసేస్తాడా? చెప్పలేదు, చెప్పలేదు, చెప్పాలి నాకు. తీసేస్తాడు ఆటంకాలు, తీసేస్తాడు. వాక్యం విస్తరించింది, ఇంకా సువార్త సేవ బాగా జరుగుతుంది. నాకు ఒకసారి బయలుపరిచినాడు దేవుడు. నేనెప్పుడు దిగులు పడతాను, యాకోబు యాకోబు గుర్తుకోసరే నా బిడ్డ దేవుడు బంగారు తల్లి, నేషయ్య దగ్గరుండే గుర్తుకోసరే. కానీ యాకోబు బదులు దేవుడు ఇంకొక ఇచ్చినారు. చూడండి 25, బర్నబాయు పౌలును తమ పరిచర్ నెరవేర్చి నెరవేర్చిన తర్వాత మార్పు అను మారు పేరు గల యోహాను ఎంతో పెట్టుకునే విషయం ఏమి తిరిగి వచ్చి మార్పులు ఇచ్చినాడు. యాకోబు ఇద్దరు మార్పులు ఇచ్చినాడు. దేవుడు అన్యాయం చేయలేదు. యాకోబు చనిపోయిన కూడా యాకోబు బదులు ఒక బలమైన సేవకునిచ్చినాడు. పౌలు అంటాడు, ఆఖరి దినాల్లో మార్కుని వెంట పెట్టుకుని రమ్ము తిమోతి, అతడు నాకు పరిచయ విషయము ప్రయోజనకరమైన వాడు. వెరీ యూస్ఫుల్ టు మీ, ప్రాఫిటబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మార్కు సువార్త రాసాడు మన కొరకు. మార్కు సువార్త రాసినాడు మార్కు. ఎక్కడ బదులు దేవుడు మార్పు ఏర్పాటు ఆ ప్రభుత్వం కూడా సజీవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. జీసస్ ఈజ్ సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫరెవర్. హీ సేమ్ యెస్టర్డే టుడే ఫరెవర్. ఎల్లప్పుడూ ఆయన సమర్థుడైన దేవుడు. మూడు విషయాలు నేర్చుకున్నాము. ఆటంకాలు వస్తాయి. ఆయుధాలోనే మన దగ్గర ప్రార్థన ఆయుధం ఉంది, విజ్ఞాపన ఆయుధం ఉన్నది. దేవుడు తన కార్యం జరిగిస్తాడు. దైవ కార్యం ఆటంకము, విజ్ఞాపనము, దైవ కార్యం అర్థం చేసుకున్నాను. పౌల్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నాను పౌల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. కాపాడు ఈ ప్రభుత్వం బట్టి మనం అడిగిస్తున్నాం తండ్రి. ఏదో కాకుండా వెంకటాశ్రీ ద్వారా వెంకటపతి వాహన మాట ద్వారా కలిసి చేసి ప్రభుత్వం ప్రభుత్వానికి సహాయం చేయమని వాహన మాట ద్వారా కలిపి చేయాలని వ్యవసాయం ప్రతి ఒక్కరిని మీకు ఆంత ముందు వాడుకోవడం సుద్ధంగా ప్రస్తుతం ప్రార్థించి పూర్తి తరఫున బిఎస్ఎఫ్ లో చెప్పారు.
వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన చేసినటువంటి పవన్ పాస్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు జరగవలసినటువంటి కార్యక్రమం మరి కొంత ఉన్నది, కొంచెంసేపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఏంటంటే ఈ కొత్తపట్నం మండలంలో ఉన్నటువంటి యోగ కూడిక వేతనీ యోగ కూడిక సమావేశానికి హాజరైన బిడ్డలు పల్లిపాలు నుంచి వచ్చారు. మరి కొత్త కుప్పోళ్ళులో ఉన్నటువంటి అవతల పల్లిలో సంఘం ఈ సంఘం నుంచి వచ్చారు. మరి మోటిమాల గుండుమాల వాళ్ళు ఎవరో చనిపోయినారు, అందువల్ల నేను రాలేకపోతున్నామని బ్రహ్మ మాస్టర్ గారు ఫోన్ చేశారు. మరి ఆ విధంగా వాళ్ళు రాకుండా ఆటంకం జరిగింది. ఒకసారి అందరం కలుసుకుందాం. ఈసారి అయిపోయింది మన గురువు. ఇంకొకటి ఉంది చెంగుర్తి మండలంలో, ఒకటి ఏర్పాటు చేస్తాం ఈ నెల. అక్కడ మనం వచ్చి పోయే పని లేదు. అక్కడ వాళ్ళకి చెంగుర్తి మండలంలో పోయిన వారం జరగాల్సింది, వాళ్ళకి ఒక ఆటంకం జరిగింది ఆ గ్రామంలో తమ వాళ్ళు, అందువల్ల పోస్ట్ పోన్ చేసినందువల్ల ఇక్కడ జరగడం జరిగింది. ఆ ఒక్కటి నెలాఖరికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే నెల నవంబర్ కానీ డిసెంబర్ మొదటి వారంలోనే మనం పల్లిపాలెంలో మనకి ఒక పెద్ద మందిరాన్ని పాస్ గారు ఏర్పాటు చేశారు. అది మన ప్రతిష్టారాధన కూడా జరిగింది. దానిలో మన వేతనీ గృహ కూడికల సెమీ క్రిస్మస్ ట్రైబల్ మినిస్ట్రీ జరుపుకుంటాం. అందరూ ఈ 286 సెంటర్స్ నుంచి అందరూ వస్తారు. మరి పల్లికారుల దగ్గర తర్వాత నక్కల వాళ్ళు యానాది వాళ్ళు ఉన్నటువంటి మన చుట్టుపక్కల పోయినసారి మనం ఏర్పాటు చేసాము కదా చర్చిలో, ఆ విధంగానే ఈసారి అక్కడ కాకుండా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుందాం. దాని కొరకు అందరూ ప్రార్థన చేయండి. డిసెంబర్ నెల మొదటి వారంలోనే మనం సెమీ క్రిస్మస్ ట్రైబల్ మినిస్ట్రీ మనం జరుపుకోవటం జరుగుతూ ఉంది. దానికోసం అందరూ మీకు గృహ కూడికలకి రూమ్ ఇప్పుడు ఇచ్చాం కదా, ఆ గుండి గుడ్లో నింపండి. నవంబర్ చివరి వారంలో అవన్నీ గ్యాదర్ చేసుకుంటాం. తీసుకొని ఎవరెవరు ఎంతెంత కాలకి ఇచ్చినా అంతా మనం గ్యాదర్ చేసి దానికి అయ్యే ఖర్చులు ఎవరన్నా విరాళాలు ఇస్తే అవి తీసుకొని ఆ ప్రోగ్రాం జయప్రదంగా జరుపుకుంటాం. అక్కడ పల్లెపల్లెలో జరుపుకుందామని అనుకుంటున్నాను. అంటే సెమీ క్రిస్మస్ అక్కడ ప్రోగ్రామ్ జరుపుకుంటే దానికి విజయమ్మ గారు దానికి ఇన్ఛార్జి. ఇక్కడ కుప్పోలో మరి లేయమ్మ గారు అంటే లింగమ్మ కాదు లేయమ్మ గారు అక్కడ నిలబడి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని అని నేను సహవాసము ఈ గృహ కూడిక ఈ కుప్పోలో ఇమానుయేల్ బాప్టిస్ట్ సంఘ కూడిక బెథలెం బాప్టిస్ట్ సంఘ కూడికలో పాల్గొంటున్న బిడ్డలందరికీ ఇక్కడ నడిపిస్తున్న లేయమ్మకు ఎస్తేరమ్మకు తోడి సదాకాలం నడిపించును గాక. అందుకు నీ పాదాల కాడ ఉన్నావు తండ్రి, నీ పాదాల కాడ ఎక్కడ ఎప్పుడు ఏ స్థలంలో ఉంటామో నీకు బాగా తెలుసు. మా హృదయాలు ఎరిగిన వాడివి, మా యంత్రంగాన్ని పరిశీలించేవాడివి,
మాతో నాతో మాట్లాడుతున్నాను గొప్ప తండ్రివయ్యా నీ వందనాలు అయా. ఈ యొక్క గ్రామంలో తండ్రి బెత్లెహేము బాప్టిజం చర్చిలో ఉన్నాం తండ్రి నీ వందనాలు. ఈ యొక్క చర్చికి వాగ్దానము తండ్రి అయా, నా బిడ్డల మీద నేను ఆత్మను కుమ్మరిస్తున్నానన్నావు తండ్రి. నువ్వు ఆత్మీయతగా సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నావు తండ్రి నీ వందనాలు. చుట్టుపక్కల కుటుంబాల బిడ్డలు అందరినీ ఆశీర్వదించు తండ్రి. వారి వారి పనిబాటలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ పైర్లు, వాళ్ళ గేదెల్ని తండ్రి, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ప్రయాణాలు అంతట్లో నువ్వు తోడుగా ఉన్నావు. చాలామంది అనుకుంటున్నారు మత మార్పిడని, కాదు, పరలోక రాజ్యానికి మంచి మార్గము తండ్రి. నీ పాదాల కాడ మొరుపెడుతున్నావు. ఈ మంచి మార్గానికి నీ బిడ్డలు మంచి మాటలు విని ఆకర్షింపడానికి సహాయం చేయి. నీకు నా తండ్రి నమ్మకస్తులు ఉండడానికి వింటున్నారు, గంట గంటకి వాకి వింటున్నారు తండ్రి. ఆ ఒక్క అలారం పైన టైం చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఇనుడు ద్వారాగా విశ్వాసము, మారు మనసు, బాప్తిసం పొందాలా, నీ కుటుంబంలో చేరాలా, మా పేర్లందరూ నీ జీవకర్ణంలో రాయబడాలా, అది నీకు చాలా ఇష్టము తండ్రి. నీకు వందనాలు అయా. నాయన ప్రేమించి కూడా ఒక ఆలయం కావాలని నేను పోయి అడిగిన ఎంటనే నీ బిడ్డ నా తల్లి ఇష్టపడి మరి స్థలం తండ్రి కొన్నాడు. ఈ స్థలం కొన్నాడు చాలా కాలము తండ్రి. నీ బిడ్డ ఆలయం కట్టకుండా ఆలస్యమైంది, అయినా తండ్రి నీ కాపులలో ఉంచావు. ఈ స్థలం ఇచ్చిన బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. ఈ స్థలం ఇటు చాలా గొప్ప. ఈ స్థలంలో నిన్ను ఆరాధించటము తండ్రి అది నీ ఇష్టమై ఉన్నది. చాలా మంది ఇది కాకుండా చేయాలని ప్లాన్లు అయ్యా. నువ్వు నా తండ్రి తోడుగా ఉన్నావు, అందుకే ఆయనకి బిడ్డలు లేరు తండ్రి. కమల పిల్లలు ఇద్దరిచ్చావు, మంచి మనస్సు. ఎందుకంటే ఇది 400 సంస్కరువు పెట్టాను, 1 ఆగిపోయింది, ఎంతోమంది కాడికి ఆలయం కావాలని తిరిగాను, కన్నీరు కార్చి మొరపెట్టుకున్నాను. అప్పుడు నాయనకి బుద్ధి పుట్టించావు తండ్రి. అయితే ముందుగా నాయన ఇంత కాంట్రాక్ట్ అయ్యా 45,000 అంటే అనుకున్నావు. ఈ కూడికి నువ్వు ఏర్పాటు చేసినందుకు పొందున్నావు అయ్యా. మా మధ్యలేదు నా తండ్రి. ఈ బిడ్డలు ఎంతో ఉత్సాహంగా కమిటీ వాళ్ళు తండ్రి బిడ్డలందరినీ తీసుకొచ్చావు తండ్రి. సెక్రటరీ పెద్దలేరు జ్యోతిము గారిని ఇంకా వాళ్ళ తండ్రి ఇంకా కొంతమంది ఇంకా రాలేదు ఎందుకో మరి. అయ్యా వాళ్ళందరూ కలిసి నీ పాదాల కాడ మొరపెట్టారు ఈ కార్యక్రమం జరపాలని. నీ ఉద్దేశం అయినది నువ్వు జరిగిస్తున్నావు తండ్రి. నీకున్న అదే ఏర్పాటు చేసావు తండ్రి. అది నీ ఇష్టమే కదంట అయ్యా. నీ బిడ్డలు అంటుంది అమ్మా మరి నెలాఖరికి ఒకసారి ఫస్ట్ శుక్రవారం మేము ఆలయంలో కాదు కానీ మేము అక్కడక్కడ కూర్చొని పాదం చేసుకుంటూ ఉంటామంటుంది. ఆ రాత్రులు సముద్రం ఒడ్డునా తండ్రి నీ బిడ్డలు కూర్చొని పనులకు పోయొచ్చి పొద్దుపోయిన దాకా నీ పాదాల కాడ మొరపెడుతున్నారు. అందుకే కదా పాత్ర ఆలకించి అంత ఆలయం ఇచ్చావు అయ్యా. మేము కూడా నీ పాదాల కాడ మొరపెట్టి ఆలయాన్ని విస్తరింపచ్చి అనేక మందిని ఆకర్షింపచ్చి ఇంకా నా తండ్రి సంఘ కాపర్ గారికి మంచి ఆరోగ్యం అయ్యా. అమ్మగారు తండ్రి మనసులో ఉన్నది ఆమెకు మంచి నా తండ్రి. నిశ్చితమైతే ఆరోగ్యం లేకపోతే నువ్వు త్వరగా పిలుచుకో, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుందయ్యా. అయ్యా ఇది శాశ్వతమైన లోకం కాదు, మేమందరం మరణించే వాళ్ళమే తండ్రి. మంచితనంగా మరణిస్తే అందరికీ బాగుంటాం కానీ మేము ఎంత సంపాదించినా తింటారు కానీ మేము కష్టపడితే మమ్మల్ని చూడరయ్యా. అయ్యా అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ చేతలకు అప్పగిస్తున్నాను. వాళ్ళ ఆయుష్య 70 అన్నావు, అధిక బలమైతే 80 అన్నావు. నీ వందనాలు చెల్లించుకుంటూ నీ గుడి వచ్చిన బిడ్డలందరినీ వాళ్ళ భర్తలు నీకు తెలుసు కదా, ఇద్దరు కుమారులకి నా తండ్రి నోటి నిండా నవ్వు. ఇక్కడికి వచ్చిన బిడ్డలకు కూడా తండ్రి దుఃఖపడే వాళ్ళకి నోటి నిండా నవ్వుంచు తండ్రి. నీ పొందనాలు నిన్ను అడగాలా, నీ కాడ పొందు కావాలయ్యా. నీ పాదాల కాడ మొరపెడితే అడగండి, నేను సహాయం చేస్తున్నాను నా గొప్ప దేవుడి. అయా ఇదిగో నా తండ్రి నీ బిడ్డ నా తండ్రి. నీ ఫోటోలు తీస్తూ నా తండ్రి, వీడియో తీస్తూ నీ బిడ్డ ఎంతో ప్రయాసపడి మాతోటి నా తండ్రి. ఆ పల్లెపాల మీటింగ్ కూడా నీ బిడ్డ చెబితేనే మాకు తెలిసిందయ్యా. అయ్యా నీ పాదాల కాడ మొరపెట్టుకొని నా తండ్రి నీ పాదాల కాడ అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. అయ్యా నాయన రాడు ఈరోజు ఆలయానికి వెళ్తున్నాడని చెప్పాడు తండ్రి. నీ బిడ్డ మాకు తెలియపరుస్తున్నాడు, మాతోటి సాకరంగా మా బిడ్డ మాదిరిగా మాతో ఉంటున్నాడు. బిడ్డ కుటుంబరాన్ని మరి నా తండ్రి బిడ్డల్ని నువ్వు ఆశ్రయించమని తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నీకు అప్పగించుకుంటుంది. నీ చిత్తం అయితే నీ రాగట ఆలస్యమైతే మరొకసారి
ఈ రీతిగా నీ పాదాల కాడ మొరపెట్టడానికి సహాయం చేయి. మాకు కాదు మాకు కాదు, కృపా సత్య సంపూర్ణుడు నువ్వే కనుక మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు ఘనమైన నామాన అడిగి వేడుకుంటున్నాను తెలుసు. మన బిఎస్ఎం రిట్రీట్కి ఇదే మన కుప్పల్లో జరుగుతుందని తెలియజేసి స్పాన్సర్గా ఐసీడీఎస్ సూపర్వైజర్ టి శ్రీదేవి ఈ స్టీల్ ప్లేట్లు 2000 రూపాయలు తను స్పాన్సర్ చేశాడు. కనుక దేవుడు ఆ అమ్మాయిని ఆశీర్వదించాలని కోరుకుంటూ స్పాన్సర్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవమ్మ గారికి మన సమావేశం తరఫున వందనాలు చప్పట్లు పట్టండి. నిజంగా మగవాళ్ళకు ఉండదు అంత విషయాలు. తను నడవలేకపోయినా దేవుని కొరకు ఎంత సేవ చేస్తుంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా తలాంటి ప్రభువులు ఉన్నానమ్మా, ఈరోజు పుట్టింది నా ప్రార్థన అమ్మా, తలాంటి ఇక్కడే నాకు ఇలా గురువు పెడుకుందమ్మా ఇదే మాట, కానీ ఎక్కడ ఖాళీగా ఉన్నానని చెప్పనే చెప్పు. మరి ముగ్గురు పాడల్ని కూడా దేవుళ్ళు తెచ్చుకోండి. ఇంకో ముగ్గురు పాడలు అసలు నాకు ఎంత సంతోషం అండి, వాళ్ళ కుటుంబాన్ని చూస్తే చాలా సంతోషం. మన మన సంతానం కూడా దేవుళ్ళు ఉండటం అనేది చాలా గొప్ప, ఎందుకంటే తను ఎదుగుతమే కాదు తన కుటుంబాన్ని రక్షించుకోండి. దేవుడికి వందనాలు. ఆమె ఇచ్చినటువంటి ఇష్ట ప్రకారంగా ముందు అమ్మకి బహుమానం. మనం బిఎస్సి ఇది మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి కాదు, కానీ అమ్మ చెప్పింది కదా స్పాన్సర్లు. ఈ విధంగా కూడినప్పుడు లేయమ్మ గారికి బహుమతులు, మాస్టమ్మ గారికి కూడా ఇవ్వమని ఇస్తున్నాము. తర్వాత ఇంకా 4 ఇయ్యాము 4 ఇచ్చి 4 తీసుకో బేబీ. దాని కొరకు మన గృహ కూడికల తరఫున అమ్మకి అందరి వందనాలు. సంఘానికి, సంఘంలో ఉన్న వేదని గృహ కూడిక సభ్యులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నారు. విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి ఇదిగో మీరు ఇచ్చినటువంటి బహుమానాలు ప్రభువా, మేము ఈ చిన్న చిన్న గిఫ్ట్లు కాదు, మీరు మాకు ఇచ్చిన బహుమానం ఏంటంటే ఈ గృహ కూడికలు ప్రభువా. ఈ గృహ కూడికల ద్వారా మాకు వచ్చినటువంటి సమస్యలను మేము ప్రార్థన ద్వారా జయించుకునే శక్తిని మాకు ఇవ్వమని బిడ్డలందరినీ దీవించి, ముఖ్యంగా కొప్పలు తండ్రి బెత్లెహేం బాప్టిస్ట్ సంఘాన్ని దీవించి వారు చేస్తున్న సేవా కార్యక్రమం అంతట్లో, ముఖ్యంగా లేయమ్మ గారు, రంగనాయకమ్మ గారు, ఎస్ఐరమ్మ పాస్టర్గా ఉండి చేస్తున్న సేవను బలపరచండి నా ప్రభా. ఇంకనూ నా తండ్రి ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రతి సంఘాన్ని నా తండ్రి ఇదిగో పల్లిపాలెం, మోటుమల, గుండుమల, ఇక్కడ ఉన్నటువంటి కొప్పలు సంఘాలన్నింటినీ కూడా దీవించి కాపాడి నీ చిత్తం అయితే మరి ఒకసారి ఈ విధంగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ట్రైబల్ మినిస్ట్రీ కొరకు మేము ఆలోచిస్తున్నాం. మా ఆలోచన కాదు నాయన, మీ చిత్తానుసారంగా మీ ఏర్పాటు ప్రకారంగా జయకరమైనటువంటి ఆరాధన జరిపించుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదించుకోమని యేసు దివ్యమైన ఘనమైన నామాన్ని ప్రార్థిస్తున్నాం. తిరిగి మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. విడిచిపెట్టి పెడుతున్న సంఘాలను దీవించి కాపాడి నా తండ్రి. ఇదిగో తండ్రి వీడియో చేస్తున్నా నీ పిలిపిన విమానయంలో అత్యధికమైన దీవెంతో నింపి మన కుటుంబాన్ని దీవించమని, మా మాస్టర్ గారి మార్గం మంచి మంతట్లో ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించి నీ బిడ్డను నీ సాధనంగా పనిముట్టుగా వాడుకొని ఘనమైన సేవ జరుగునట్లుగా కృప చూపమని యేసు పరిశుద్ధ నామన మిక్కిలి వెనుక ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు పంపుము దేవా. పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిని పంపుము దేవా. పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు.
ఆకలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువార్త గ్యాంచలు దున్నిన ఎదల చల్లెడి వారిని దున్నిన ఎదల చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పరమండలము సంతసముందగ ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు